జంధ్యాల గారితో ఎక్కువ సినిమాలు చేస్తుండేవారు. అంటే ఇప్పుడు డిజిటల్ ఏజ్ వచ్చేసిన తర్వాత ఎడిటింగ్ జస్ట్ నేను చెప్పాలంటే చాలా ఈజీ అయిపోయింది. కానీ ఆ రోజుల్లో ఎడిటింగ్ టేబుల్లో మెయిన్ మూవీ ఓలా అని ఒక ఎక్విప్మెంట్ ఉండేది, ఎనలాగ్ ఫిలిం. ఫిలింని ఆయన ఆ మూవీ ఓలా మీద రన్ చేసి అది ఫ్రేమ్స్ని మాన్యువల్గా చేతితో పట్టుకోవాలి, దాన్ని ఒక కాల్తో ఆపరేట్ చేస్తూ ఆయన కరెక్ట్గా డైరెక్టర్కి కావాల్సిన ఆ డిజైర్డ్ ఫ్రేమ్ని ఆ చేతితోటి అలా పట్టుకునేవారు. ఆయన అలా ఆపితే కరెక్ట్గా అదే ఫ్రేమ్ ఆగేది. అది అందరూ కథలుగా చెప్పుకుంటే నేను వెళ్ళే దాన్ని చాలా అద్భుతంగా చూశాను. ఆయన అలాగా అంటే ఇప్పటి డిజిటల్ ఏజ్లో ఉన్న స్పీడ్ని మాన్యువల్గా మూవీల మీద అప్పుడే చూపించిన ప్రతిభావంతులు ఆయన. అంటే అప్పట్లో జంధ్యాల గారి ఫ్రేమ్స్లో కూడా సాంగ్స్లోని వాటిలోను 4 ఫ్రేమ్స్ 6 ఫ్రేమ్స్ అలా వాడుతుండేవారు. అవి అప్పుడు చాలా కట్ చేయడం చాలా కష్టం. సో అలాగే ఒక సినిమాని టోటల్గా మనకి రైటింగ్ టేబుల్ మీద ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్ మీద దానికి నిజంగానే చాలా జీవం తీసుకొచ్చేవారు. అంటే ఆయన సినిమాల్లో చూస్తే లాగ్ అనేది ఎక్కడ ఉండదు, చాలా పట్టుగా వెళ్తుంటుంది స్క్రీన్ ప్లే. అలాంటి గొప్ప ప్రతిభావంతులు గౌతమ్ రాజు గారు. ఎడిటర్స్లోనే స్టార్ ఎడిటర్గా మొట్టమొదటిసారి నాకు తెలిసి చాలా గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ఆయన. చాలామంది ఎడిటర్స్కి నాబోటి దర్శకులకి ఆయన చాలా స్ఫూర్తినిచ్చారు. ముందుగా చెప్తున్నాను, ఆయన ఎప్పటికీ ఎన్నో సినిమాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆయన ఎప్పటికీ మన మధ్య జీవించారు.